नमस्कार सिटी न्यूज को स्वागत ईनाटि विवरालु दिवंगत प्रजा वैद्युलु डाक्टर इस्माइल अंदिंचिन सेवलनु आयन आशयालनु निरंतरं प्रजल्लोकि तीसुकेल्लडमे आयनकु मनं अर्पिंचे निजमैन निवाळि अनि राज्यसभा सभ्युलु टीजी वेंकटेश अन्नारु। నగరంలోని టీజీవీ కళాక్షేత్రంలో జరిగిన డాక్టర్ ఇస్మాయిల్ సంస్మరణ సభ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు। టీజీవీ కళాక్షేత్రంలో జరిగిన ప్రజావైద్యులు దివంగత డాక్టర్ ఇస్మాయిల్ సంస్మరణ సభలో ముఖ్య అతిథిగా రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ హాజరై ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు। ఈ కార్యక్రమంలో కర్నూలు జిల్లా కలెక్టర్ వీరపాండ్యన్, కృష్ణా జిల్లా కలెక్టర్ ఏఎండి ఇంతియాజ్, మాంటిసరీ విద్యా సంస్థల అధినేత రాజశేఖర్, డాక్టర్ బాలమద్దయ్య, డాక్టర్ వాజరాజులతో పాటు డాక్టర్ ఇస్మాయిల్ కుటుంబ సభ్యులు, స్నేహితులు, బంధువులు పాల్గొన్నారు। ఈ సందర్భంగా డాక్టర్ ఇస్మాయిల్ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ సర్వమత ప్రార్థనలు చేశారు। అనంతరం జరిగిన సమావేశంలో రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ మాట్లాడుతూ 1974 డిసెంబర్ నుండి తనకు డాక్టర్ ఇస్మాయిల్తో పరిచయం ఉందని చెప్పారు। కర్నూలు నగరంలో మతపరమైన సమస్యలు తలెత్తకుండా హిందూ ముస్లింలు సోదర భావంతో ఉన్నారంటే డాక్టర్ ఇస్మాయిల్ కూడా అందుకు కారణమని చెప్పారు। తాను తన తండ్రి కళ్ళు మూసినప్పుడు కంటతడి పెట్టానని, అలాగే మరో ఇద్దరు మరణించినప్పుడు మాత్రమే కంటతడి పెట్టానని, అందులో డాక్టర్ ఇస్మాయిల్ కూడా ఒకరని చెప్పారు। ప్రజా వైద్యులు డాక్టర్ ఇస్మాయిల్ తుది శ్వాస విడిచే వరకు ప్రజా సేవలోనే ఉంటూ కన్ను మూశారని గుర్తు చేశారు। కర్నూలు అసెంబ్లీ స్థానానికి అభ్యర్థుల ఎంపిక నిమిత్తం డాక్టర్ ఇస్మాయిల్ తో పాటు తనను టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పిలిచారని, అయితే డాక్టర్ ఇస్మాయిల్ కు అవకాశం ఇస్తామన్నా కాదని తన పేరును ఆయన చంద్రబాబు నాయుడు ముందు ఉంచారని చెప్పారు। అలాంటి వ్యక్తులు ఈ కాలంలో ఉండటం చాలా అరుదని తెలియజేశారు। కర్నూలు నగరంలో ఈద్గా నిర్మాణం, మసీదు నిర్మాణం, సాదిఖానా నిర్మాణం, శ్మశాన వాటిక అభివృద్ధి, ఉర్దూ పాఠశాల, జూనియర్ కళాశాల, ఉస్మానియా కళాశాల, యునానీ వైద్య కళాశాల లెక్చరర్లను పర్మనెంట్ చేయటం, ఇలా అనేక విషయాల్లో డాక్టర్ ఇస్మాయిల్ ముందుండి తనకు సహకారం అందించారని వివరించారు। అలాగే రాయలసీమ హక్కుల ఐక్య వేదిక ద్వారా జరిగిన 20 ఏళ్ల పోరాటంలో తమ వెంట ఉండి ఉర్దూ యూనివర్సిటీ కోసం కూడా కృషి చేశారని వివరించారు। ప్రజావైద్యులు డాక్టర్ ఇస్మాయిల్ కోసం ఎంతగా పరితపించాడో, అలాగే కుటుంబాన్ని కూడా అంతే క్రమశిక్షణతో ముందుకు నడిపించారని ఆయన వివరించారు। డాక్టర్ ఇస్మాయిల్ కుటుంబంలో అందరూ క్రమశిక్షణతో మంచి స్థానాల్లో ఉంటూ వారి వారి రంగాల్లో ప్రజలకు సేవలు అందిస్తున్నారని ఆయన వివరించారు। ప్రజావైద్యులు డాక్టర్ ఇస్మాయిల్ భౌతికంగా మన మధ్య లేకపోయినా ఆయన చేసిన సేవలు, ఆశయాలు మన ముందు ఉన్నాయని, వాటిని నిరంతరం ప్రజల మధ్యకు తీసుకువెళ్లటమే మనం ఆయనకు ఇచ్చే నిజమైన నివాళి అని చెప్పారు। డాక్టర్ ఇస్మాయిల్ చేసిన సేవలను ప్రజలకు మనం వివరించకపోతే భగవంతుడు కూడా క్షమించడన్నారు। డాక్టర్ ఇస్మాయిల్ లాంటి ఆత్మీయ స్నేహితుణ్ణి కోల్పోవటం తనకు, తన కుటుంబానికి తీరని లోటని చెప్పారు। డాక్టర్ ఇస్మాయిల్ కుటుంబ సభ్యులకు భగవంతుడు ఆత్మస్థైర్యం కల్పించి ముందుకు నడిపించాలని రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ ఆకాంక్షించారు। అనంతరం డాక్టర్ ఇస్మాయిల్ సంస్మరణ సభలో సర్వమత ప్రార్థనలు చేసిన మత గురువులను రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ శాలువ కప్పి సత్కరించారు। డాక్టర్ ఇస్మాయిల్ గారు జీవితాన్ని సేవకు అందించారు। అటువంటి డాక్టర్ ఇస్మాయిల్ గారు మనతో లేరు, కానీ ఆయన ఆశయాలు, ఆదర్శాలు మనం ముందుకు తీసుకోపోయేదానికి ఎప్పుడూ ఉంటాయి। ఆయన ఆత్మశాంతి కలగాలంటే ఆయన ఆశయాల్ని మనం ప్రజల్లో తీసుకోపోతే, మన మిత్రుల్లో తీసుకోపోతే, మనతో ఉండే వాళ్ళకి తీసుకోపోతే అప్పుడే నిజమైన ఆత్మశాంతి ఆయన కలుగుతుంది। నేను కర్నూలుకి వచ్చినప్పుడు 74 డిసెంబర్ నుంచి ఆయనతో నాకు పరిచయాలు ఎన్నో, కర్నూలులో కమ్యూనల్ ప్రాబ్లమ్స్ రాకుండా హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్లు సోదర భావంతో కలిగేదానికి ఆయన మొట్టమొదటి వ్యక్తి ఎవరు ఉన్నారంటే నాకు అసోసియేట్ అయింది డాక్టర్ ఇస్మాయిల్ గారు। ఇక్కడ మనం బాయి బాయి అని బతుకుతున్నామంటే డాక్టర్ ఇస్మాయిల్ గారు, అటువంటి వ్యక్తి మాతో లేడు। నేను ఎప్పుడైనా కంట్లో నీళ్లు పెట్టుకున్నానంటే ఒకతూరి మా ఫాదర్ చనిపోయినప్పుడు, ఇంకొకతూరి అలఫ్ ఖాన్ అని నా దోస్తు ఉండేవారు ఆయన, మూడవ వ్యక్తి డాక్టర్ ఇస్మాయిల్ గ్రేట్ మ్యాన్। అటువంటి వ్యక్తి తుది ఊపిరి వరకు సర్వీస్ చేస్తూ కర్నూలు ప్రజలకు, చుట్టుపక్కల ఉండే ప్రజలకు, తెలంగాణ నుంచి వచ్చే ప్రజలకు, కర్ణాటక నుంచి వచ్చే ప్రజలకు, కర్నూలులో ప్రజలకు
సేవ చేసిన ఒక మహానుభావుడు డాక్టర్ ఇస్మాయిల్ గారు. ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా, ఏమి కమ్యూనల్ ప్రాబ్లమ్స్ వచ్చినా, ఎప్పుడున్నా ఎప్పుడు మాట్లాడినా రాత్రి పగలు నాతో అసోసియేట్ అయి కర్నూల్ని ప్రశాంతంగా తీర్చిదిద్దే దాంట్లో ముందున్న డాక్టర్ ఇస్మాయిల్ గారు. చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలని ముగ్గురిని పిలిచారు. డాక్టర్ ఇస్మాయిల్ గారు, ఇంకొక రెడ్డి గారు, ఇంకా నేను ఇండైరెక్ట్ ఎలక్షన్లో పాలిటిక్స్లో ఉంటే కానీ నేను డైరెక్ట్ పాలిటిక్స్లో రాలేదు 20 సంవత్సరాల కిందట. ఇంకా 20 సంవత్సరాలు ఇంకా ఎక్కువైంది. నేను నన్ను పిలవటం జరిగింది 99 అనుకుంటా. డాక్టర్ ఇస్మాయిల్ గారికి మొట్టమొదటి ఆపర్చునిటీ ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు, నువ్వు ఎమ్మెల్యే తీసుకో, మంత్రి తీసుకో అని. ఇంకొక రెడ్డి గారు కోటా బాటిన పడతా ఉంటారు. కర్నూలు ప్రాంతం బాగుపడాలంటే ఒక టీజీ వెంకటేష్ కేంటి సేవ చేస్తాడు, ఆయనకే ఎమ్మెల్యే ఇవ్వండి, ఆయనకే మంత్రి ఇవ్వండి అని. ఎవరైనా మీరు ఎక్కడైనా విన్నారా అటువంటి సాక్రిఫైస్ చేసే మనుషులు ఈ కాలంలో ఉన్నారా? నేను 24 గంటలు మెడికల్ వృత్తిలో సర్వీస్ చేస్తుంటాను. ప్రజలకు సర్వీస్ చేసేదానికి నాకు టైం తక్కువగా ఉండొచ్చు, దానికి అర్హుడు టీజీ వెంకటేష్, ఆయనకి ఇవ్వండి అన్నారు. సో అటువంటి వ్యక్తి మహానుభావుడు డాక్టర్ ఇస్మాయిల్ గారు. ఇక్కడ కర్నూలులో ఈద్గా కబ్జాలో ఉన్నది, దాన్ని తీసుకోవాలి, దాంట్లో ముందుండి మాకు సహాయం చేశారు. అక్కడ మాస్క్ ముస్లింలే కట్టాలంటే నేను కడతాను ముందుండి ఫ్రెండ్స్తో అని చెప్పి ఆయన స్నేహితులతో మాస్క్ కట్టించాడు. అక్కడ షాదీఖానా కట్టాలి అంటే ఆయనే నాకు సహకారం ఇచ్చేవాడు. ప్రభుత్వం తరఫున నేను ఖర్చు పెట్టచ్చు, కట్టాలంటే ఆయన సహకారం. మా హోటల్ ముందుండే కాంప్లెక్స్, ఆ కాంప్లెక్స్ ఆ డబ్బులతో సేవా కార్యక్రమాలు చేసే దాంట్లో ముస్లింలు బరియల్ గ్రౌండు కబ్జా కబ్రస్థాన్ చేయాలి, లైట్లు వేయాలి, రాత్రి మిడ్ నైట్ అయినా లైట్లతో వెళ్ళిపోవాలంటే ఆయన సహకరించేవాడు. ఏ ప్రజా కార్యక్రమం చేయాలన్నా హిందువులు ముస్లింలు అనేది లేకుండా సహకరించాడు. ఉర్దూ యూనివర్సిటీలో లెక్చరర్స్కు పర్మనెంట్ చేయాలంటే నా దగ్గర వచ్చి ఆయన ఆ పర్మనెంట్ చేసే దిశలో పోయాడు. యునాని కాలేజ్ అక్కడ కూడా ఆయన వాళ్ళకు లెక్చర్స్ ఉద్యోగాలు పర్మనెంట్ చేసే దాంట్లో కానీ వాళ్ళకు జీతాలు వచ్చే దాంట్లో కానీ సహకారంతో ముందుకు పోయాడు. జూనియర్ కాలేజ్ కట్టే దాంట్లో నిరంతరం సహకరించా, జూనియర్ కాలేజ్ ఉర్దూ కాలేజ్ కట్టే దాంట్లో మిగతా వాళ్ళ జతకు ఆయన సహకరించాడు. ఉర్దూ స్కూల్స్ కట్టే దాంట్లో ముందుకు పోయాడు. ఇవి కాక ఉర్దూ యూనివర్సిటీ ఇక్కడ కడితే బాగుంటుందని నా చెవులో వేయటము, ఉర్దూ యూనివర్సిటీ రావాలా అని దానికి కంకణం కట్టుకొని గత 20 సంవత్సరాల పోరాటంలో రాయలసీమ హక్కులైక వేదికలో మన డాక్టర్ ఇస్మాయిల్ గారు ముందు భాగంలో నిలిచారని మీకు తెలియజేస్తున్నాను. ఇటువంటి మహాత్ముని మనం మర్చిపోతే మళ్ళీ మనం పైన పోతేవారో దేవుడు కూడా క్షమించడం మీకు తెలియజేస్తున్నాను. సో ఇలాంటి మనం ఎప్పుడైనా మనం చేసే కార్యక్రమాలు జీవితంలో ఉంటాయో కానీ మనం శాశ్వతం కాదని తెలియజేస్తున్నాం. ఆయనకు మంచి కొడుకునిచ్చాడు సేవా కార్యక్రమం చేసేదానికి, అల్లుళ్ళు మంచి వాళ్ళు ఉన్నారు, వాళ్ళకు ఉపజెప్పిపోయాడు. ఈయన ప్రభుత్వం తరఫున పెద్ద అల్లుడు, ప్రభుత్వం తరఫున సేవ చేస్తాడు, ఇంకో అల్లుడు కర్నూలు ప్రజలకు సేవ చేసే దాంట్లో ముందున్నాడు, కొడుకు చేస్తున్నాడు. అందరూ డిసిప్లైన్డ్ ఫ్యామిలీ. డాక్టర్ ఇస్మాయిల్, శ్రీమతి ఇస్మాయిల్ గారు ఎంత మంచివాళ్ళు అంటే ఆయన చనిపోయినప్పుడు నా వైఫ్ కూడా ఆ రోజు తిండి తినకుండా కూర్చున్నది. ఏమి అన్నదంటే డాక్టర్ ఇస్మాయిల్ వైఫ్ చాలా మంచిది, ఇస్మాయిల్ వైఫ్ నీకు మంచిదని నీకు తెలుసు, డాక్టర్ ఇస్మాయిల్ చనిపోయిన నాకు ఆయన ఎంత మంచివాడో నీకు తెలియదు కానీ అని చెప్పి ఆయన ఓదార్చడం జరిగింది. అంత క్లోజ్ అసోసియేట్స్ టు ది ఎవరిబడి, నా ఒక్కరికే కాదు, డాక్టర్ ఇప్పుడు చెప్తూ వచ్చారు ఆయన కల ఎవరితో ఉంటే ఆయన ఈజ్ పార్ట్ ఆఫ్ దెమ్ అనే దాంట్లో ఉంటారు. నేను ఏ ఫంక్షన్కి పోకున్నా మొట్టమొదటి డాక్టర్ ఇస్మాయిల్ గారి ఫంక్షన్కి ఈ సంవత్సరంలో వచ్చినానంటే 9 మంత్స్లో ఆయన మీద ఉండే సేవా దృక్పథం, ఆయన చేస్తున్న సేవా దృక్పథం మనం రాకపోతే దేవుడు కూడా క్షమించడం రావటం అందరూ గుర్తుంచుకొని ఆయన భావాలు మనం ప్రజల్లో తీసుకుపోయి ముందుకు పోతే చాలా బాగుంటుంది. మన అదృష్టం కొద్దీ మనకు కర్నూలు కలెక్టర్ గారు, జిల్లా ఎస్పీ గారు మంచి వాళ్ళు వచ్చారు. కర్నూలు టాప్ 1లో ఉండేది సిటీ వారు కోవిడ్ ప్రాబ్లం, లోయెస్ట్ సిటీలో కర్నూలు వచ్చింది అంటే వాళ్ళ చేస్తున్న వాళ్ళు వాళ్ళ సిబ్బంది చేస్తున్న సేవా దృక్పథం. ఎవరు కానీ మంచి పని చేస్తున్నారంటే మంచి పని చేస్తున్నారని చెప్తే ఇంకా ఎక్కువ చేసేదానికి వస్తుంది. డాక్టర్ ఇస్మాయిల్ కొడుకు విజయవాడ, అల్లుడు విజయవాడలో చాలా చక్కగా చేస్తున్నాడు, కొడుకు డాక్టర్గా ఇది చేస్తున్నాడు, ఈయన హాస్పిటల్ ఇంకో బ్రదర్ ఇంకో సన్నిళ్ళ హాస్పిటల్ రన్ చేస్తూ వాళ్ళు చేస్తున్నారు, బిడ్డలు సేవ చేస్తున్నారు, అందరికీ చేస్తున్నారు.
अंदर की मरकूर धन्यवाद तेजेस्तू डॉक्टर इस्माइल साहब हमारे साथ नहीं है, उनका अच्छा काम हमारा दिल में है, वो काम हम पब्लिक में लेके जाना है, वो पब्लिक में हम ले गए तो हमारे को अल्लाह भगवान ब्लेस करेगा। डॉक्टर इस्माइल साहब गुजरने के बाद इंटरनेशनल मीडिया मेरे को फ़ोन करते थे, क्या उतना नाम आया है डॉक्टर इस्माइल साहब का, क्या अच्छा काम करे बोले तो 1 रुपी डॉक्टर वर्ल्ड में किधर भी नहीं, वो एक ही है वर्ल्ड में 1 रुपी डॉक्टर है। वो 1 रुपी डॉक्टर राइस सुने रहते हैं हम, 1 रुपी राइस, 1 रुपी डॉक्टर किधर भी वर्ल्ड में नहीं, इधर ही हमारा डॉक्टर साहब है 1 रुपी डॉक्टर। बोल को बोले तो उन लोग उसमें भी लिखा है वर्ल्ड मैगजीन। అనంతరం కర్నూలు జిల్లా కలెక్టర్ వీరపాండియన్ మాట్లాడుతూ వైద్యుడిగా డాక్టర్ ఇస్మాయిల్ పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించి ప్రజల హృదయాల్లో నిలిచిపోయారన్నారు. కోవిడ్-19 కష్టాల సమయంలో ఆయన అదే సమస్యతో కన్నుమూయటం దురదృష్టకరమని వివరించారు. ఆయన కలిసే భాగ్యం నాకు కూడా దగ్గింది. ఇంతియాజ్ గారు కర్నూలుకు వచ్చినప్పుడు డిన్నర్ కూడా చేయడం జరిగింది. సో ఆ రోజే నేను డాక్టర్ ఇస్మాయిల్ గారిని నేరుగా కలిశాను. మళ్ళీ చాలామంది దానికి ముందు కూడా చెప్పారు, ఆ తర్వాత కూడా చెప్పారు. మళ్ళీ కోవిడ్ సమయంలో మేము చాలా స్ట్రెస్ఫుల్ వర్క్లో ఉన్నప్పుడు నేను కానీ ఇంతియాజ్ గారు కానీ ఆ అధికార బృందం మొత్తం కూడా స్టేట్ మొత్తం కూడా దేశం మొత్తం కూడా చాలా టెన్షన్లో ఉన్నప్పుడు, అది బిగినింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు కరోనా అంటే ఏమీ తెలియదు, తెలుసు కానీ తెలియదు, అలా ఉండేది. ఎలా చేయాలో ఎలా చేయకూడదు, ఇలా చేయొచ్చా లేకపోతే అలా చేయొచ్చా, ఏదైనా సరే మనము ఏది కూడా కరెక్ట్గా ఈ రోజు దాకా చెప్పలేము. ఇప్పుడైనా మనం స్పష్టంగా కొన్ని చెప్పచ్చు, ఇది చేయొచ్చు ఇది చేయకూడదని చెప్పేసి మనం చెప్తున్నాం, ఆ స్థాయికి వచ్చాము. కానీ ఆ టైంలో మనకు ఏం తెలియదు. ఆ రోజు ఇస్మాయిల్ గారికి డాక్టర్ గారికి ఇదైంది, ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నారు, చాలా సీరియస్గా ఉన్నారని చెప్పిన వెంటనే కరోనా ఉంటుందా లేదని చెప్పేసి ఇమీడియట్గా టెస్ట్ చేసి మళ్ళీ టెస్ట్ పాజిటివ్ కూడా వచ్చేసింది. మళ్ళీ ఇక్కడ కంటే హైదరాబాద్ వెళ్తే బాగుంటుందంటే హైదరాబాద్ కూడా పంపించడానికి ఇమీడియట్గా నాకు ఇంతియాజ్ గారు కూడా ఫోన్ చేశారు. మళ్ళీ మన గవర్నమెంట్ స్థాయిలో కూడా అక్కడ తెలంగాణలో కూడా మాట్లాడారు, అక్కడ పంపించాలా పంపించకూడదా, ఎందుకంటే వాళ్ళు ఒప్పుకుంటారో లేదో తెలియదు. ఆ టైంలో చాలామందిని రిజెక్ట్ చేశారు, ఎందుకంటే మూమెంటే ఉండకూడదు, లాక్డౌన్ చాలా కఠినంగా అప్పుడు ఫాలోఅప్ చేసేవాళ్ళం. సో అలాంటి ఒక దాంట్లో ఓకే వెళ్తాము పంపిస్తామని చెప్పేసి హైదరాబాద్కి తీసుకువెళ్తామని చెప్పేసి అనుకున్నప్పుడు ఈ సంఘటన జరిగింది, ఆయన మరణించారని చెప్పేసి మాకు సమాచారం అందింది. ఆ సమాచారం అందుకున్న తర్వాత చాలామంది ఆయన గురించి చాలా గొప్పగా మాట్లాడుకున్నారు. అప్పుడే నాకు తెలుసు ఆయన గురించి, దానికి ముందు కూడా తెలుసు కానీ ఇంత పెద్దగా నాకు తెలియదు. పేదవాళ్ళకి ఎవరైనా సరే వాళ్ళకి ఆరోగ్య బాధలు ఉంటే వాళ్ళందరం కూడా వెళ్ళే ఒక వ్యక్తి ఎవరంటే డాక్టర్ ఇస్మాయిల్ గారు. సో అలాంటి ఒక వ్యక్తి చనిపోయారు, అలాంటి ఒక గొప్ప మగానుభావుడు అని చెప్పేసి అందరం కూడా చెప్పినప్పుడు అప్పుడే నాకు తెలిసింది. ఈ రకంగా కొంతమంది మనం చూసాము, ఏదో ఒక ఊర్లో ఉంటారు, 1 రూపీ డాక్టర్ అంటారు, 10 రూపీస్ డాక్టర్ అంటారు. సో అలాంటి పేదల కోసం పనిచేస్తున్న వైద్యులు చాలా తక్కువ మంది. అది ఈ సమయంలో అన్నీ కూడా కార్పొరేటైజ్ అయిపోయింది, అన్నీ కూడా చాలా కమర్షియల్ అయిపోయింది, ఎడ్యుకేషన్ హెల్త్ మొత్తం కూడా ఒక వ్యాపారంలాగా మారిపోయింది, సేవల్లాగా లేదు. ఇలాంటి సమయంలో కూడా ఇలాంటి వ్యక్తులు ఇలాంటి ఆదర్శ పురుషులు ఉండడం చాలా మంచి విషయం. అనంతరం డాక్టర్ ఇస్మాయిల్ అల్లుడు కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ మాట్లాడుతూ వైద్యం ఖరీదుగా మారిన ఈ రోజుల్లో పేదలకు ఉచితంగా వైద్య సేవలు అందించిన ఘనత డాక్టర్ ఇస్మాయిల్కే దక్కుతుందని వివరించారు. ఆయనను స్ఫూర్తిగా తీసుకుని తాను జీవితంలో రాణించాలని వివరించారు. డాక్టర్ ఇస్మాయిల్ కుటుంబ సభ్యునిగా తాను గర్విస్తున్నానని తెలియజేశారు. ఆయన మాకు మామగారి కంటే ఒక తండ్రిలాగా ఒక మిత్రులాగా మరి వ్యవహరించారు మమ్మల్ని. ఆ విధంగా ఈరోజు మేము ఈ పొజిషన్స్లో ఉన్నామంటే ఆయన మాకు తన వంతు చెయ్యి అందించడమే కాకుండా ఆయన యొక్క భావాలని కూడా మేము మరి పుణికిపుచ్చుకొని ఈరోజు ఈ స్థాయిలో ఉన్నామని మరి నేను గర్వంగా చెప్పుకోగలుగుతున్నాను. ముందుగా కొన్ని విషయాలు, మరి మా తండ్రి గారు కూడా ఆయనకి మిత్రులే. మా తండ్రి గారు ఒక 2 సంవత్సరాలు ఆయన కంటే పెద్ద. మా నాన్నగారికి ఇంకో వియంకరు ఉండేవారు, నూరు బాషా గారు. వారు ఇలా చాలామంది వీళ్ళందరూ ఫ్రెండ్స్ కలిసి, ఖాదర్ అంకుల్ గారు, వీళ్ళందరూ ఒక చక్కటి
వాతావరణం స్నేహం అంటే ఇదేరా అన్నట్టుగా ఉండేది వారిది. వీరందరితో మాకు ఏమంటే ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ని కూడా వారితో ఫ్రెండ్స్తో పాటు తీసుకెళ్ళడము, ఇంక మేము అల్లుళ్ళము వాళ్ళతో ఆ ఫ్రెండ్స్ కూర్చుంటే మేము కూడా వాళ్ళతోనే ఫ్రెండ్స్తోనే కూర్చోవడం అని జరిగేది. చిన్నప్పుడు నాకు బాగా గుర్తు, ఇంతకుముందే డాక్టర్ వాదిరాజు గారు చెప్పారు మేము ఇంజనీరింగ్ చదువుతున్నప్పుడని. ముందుగా ఏమైందంటే ఇదేదో మనకు ఆయన వీరందరితో డిస్కస్ చేసిన తర్వాత మా అన్నగారికి మా అన్న అస్లంకి తన పెద్దమ్మాయిని ఇద్దామనుకున్నారు. మరి ఈ టైంలో మీరు చందనా బ్రదర్స్ బొమ్మనా బ్రదర్స్ లాగా 1+1 ఫ్రీ అన్నట్టుగా వారు మరి ఒక అల్లుడిని చూసుకొని వాళ్ళు మళ్ళీ ఈ అబ్బాయి కూడా ఉన్నాడు కదా ఇంకో అల్లుడు కూడా ఉంటే బాగుంటుంది కదా అన్నట్టు చూశారు. మా తల్లిదండ్రులు కూడా ఒక కోడలు బదులు ఇద్దరు ఉన్నారు కదా ఇద్దరు కోడలు అని చెప్పేసి వాళ్ళు కూడా ఇలా చూడడం జరిగింది. అప్పట్లో మా నాన్నగారిని ఫస్ట్ టైము వాళ్ళ ఇంటికి పిలిచి మాట్లాడినప్పుడు మా నాన్నగారు ఇంటికి వచ్చేసి మా మదర్తో ఆయన చాలా ఆయన మాట్లాడే విధానం వేరేగా ఉండేది. సో ఆ రోజుల్లో చెప్పడం నాకు బాగా గుర్తుంది. ఆ రోజుల్లో 80స్లో ఒక మంచి అప్పుడు కొత్తగా వీళ్ళు మంగళా కట్టినప్పుడు అప్పుడు ఒక సినిమా కూడా తీశారు నటన అని ఏదో ఒక సినిమా వచ్చింది, అంత పెద్ద హిట్ కాలేదు. ఆ ఇంట్లో తీయడం అనేది అప్పట్లో పెద్ద కర్నూలు నగరంలో ఒక పెద్ద టాక్ అనమాట. ఒక ఇంట్లో ఇక్కడికి వచ్చేసి డాక్టర్ గారి ఇంట్లో సినిమా తీశారు. సో మా అమ్మగారు అడిగితే అవును అంటే మా చాలా పెద్దవాళ్ళు అంటే లేదు ఆయన పెద్ద అందుకు కాదు మా ఫాదర్ మై ఫాదర్ హ్యాడ్ వెరీ లిబరల్ వ్యూస్ హీ వాజ్ ఏ గ్రేట్ అంటే ఐ హ్యావ్ గ్రేటెస్ట్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ దీస్ టూ పర్సన్స్ మై ఫాదర్ అండ్ మై ఫాదర్ ఇన్ లా. సో హీ వాజ్ ఎ వెరీ ఇంటెలిజెంట్ మ్యాన్ అండ్ వెరీ షార్ప్. సో హీ సెడ్ నో హీ ఈజ్ నాట్ ఎ గ్రేట్ మ్యాన్ బికాస్ హీ ఈజ్ నాట్ ఎ బిగ్ మ్యాన్ బికాస్ హీ హాజ్ ఎ బిగ్ హౌస్ బట్ హీ ఈజ్ ఎ బిగ్ మ్యాన్ బికాస్ హీ హ్యాడ్ ఎ బిగ్ హార్ట్ అని అండ్ పెద్ద మనసు ఉందని చెప్పాడు. అనంతరం టీజీబీ కళాక్షేత్రం అధ్యక్షుడు పత్తి ఓబలయ్య మాట్లాడుతూ వైద్యుడిగా మంచి పేరు ఉన్నప్పటికీ డాక్టర్ ఇస్మాయిల్ ఎలాంటి గర్వం లేకుండా పేదలకు ఉచితంగా వైద్య సేవలు అందించడం అభినందనీయమని చెప్పారు. కర్నూలు కారుణ్యమూర్తి డాక్టర్ ఇస్మాయిల్కు 18 కర్నూలు జిల్లాలో డాక్టర్ ఇస్మాయిల్ గారి పేరు వినని వారు అరుదు. పేదల డాక్టర్గా జిల్లావాసుల గుండెల్లో తిరగని స్థానాన్ని సంపాదించుకున్న డాక్టర్ ఇస్మాయిల్ కరోనా బారిన పడి పరమపదించడంతో కర్నూలు నేల తల్లి కన్నీరు కార్చింది. ఆయన అసాధారణ వైద్య సేవలను కొనియాడుతూ కవి ఈ కల్లోలం శతకాన్ని ఆయనకు అంకితం ఇవ్వడం అభినందనీయం. నడిరేయి దాటిన నవ్వుతూ వైద్యము సేవలు అందించిన పెన్నిధి ఆయన. 2 రూకలుగా 2 ఏళ్ళు వరుసగా వైద్యములు అందించు వైద్యుడతడు కర్నూలు నగరాన కల్పవృక్షము నిరుపేదల కుటుంబాల వెలుగుతుండా అంటూ పత్తి ఓబలయ్య గారు ఈ శతక ఆరంభంలోనే ఆయనకు 18 అర్పించారు. నగరంలోని వన్ టౌన్లో 1970 నుండి 2 రూపాయల డాక్టర్గా పేరొందిన ఇస్మాయిల్ గారు నగరవాసులకు ఆరాధ్య వైద్యుడయ్యారు. టోకెన్ తీసుకుని గంటలు నిరీక్షించి డాక్టర్ దర్శనం పొంది విధానానికి ఆయన వ్యతిరేకి. బయట బెంచీలపై కూర్చున్న రోగుల వద్దకు తానే వచ్చి వైద్యం అందించి ప్రాణభయం పోగొట్టిన కర్నూలు ఇంటి వైద్యుడు డాక్టర్ ఇస్మాయిల్ కల్లోలం శతకంలో పత్తి ఓబలయ్య గారు సీసం తేటగిరి కందం ఉత్పలమాల మొదలు పద్యాలు వేశారు. ఈ శతకం 10 కాలాల పాటు నిలిచిపోతుందని ఆకాంక్షిద్దాం. సమాజ సేవలో శాంతి భద్రతల పరిరక్షణలో హోంగార్డులు అందిస్తున్న సేవలు పోలీస్ సేవలతో సమానమని జిల్లా ఎస్పీ డాక్టర్ ఫకీరప్ప అన్నారు. నగరంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్లో జరిగిన హోంగార్డుల వ్యవస్థాపక దినోత్సవ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జిల్లా పోలీసు కార్యాలయంలోని పెరేడ్ మైదానంలో 58వ హోంగార్డుల వ్యవస్థాపక దినోత్సవంను నేడు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ డాక్టర్ ఫకీరప్ప ముఖ్య అతిథిగా హాజరై గౌరవ వందనం స్వీకరించారు. శాంతి కపోతాలను బెలూన్లను ఎగురవేశారు. క్రీడా పోటీలలో రైజింగ్ డే పెరేడ్లో చక్కటి ప్రతిభ కనబరిచిన హోంగార్డులకు పెరేడ్ కమాండర్కు ప్రశంసా పత్రాలు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ డాక్టర్ ఫకీరప్ప కాగినెల్లి మాట్లాడుతూ హోంగార్డుల సేవలు శ్లాఘనీయమన్నారు. క్రమశిక్షణ నిజాయితీతో అంకితభావంతో పనిచేసి పోలీసు శాఖకు మంచి పేరు తీసుకురావాలన్నారు. పోలీసులతో సమానంగా శాంతి భద్రతల పరిరక్షణలో విధులు నిర్వహిస్తున్నారన్నారు. కోవిడ్-19లో ఫ్రంట్లైన్ వారియర్స్గా హోంగార్డులు పనిచేశారన్నారు. ఆంధ్రప్రదేశ్ పోలీసు శాఖ హోంగార్డుల సిబ్బంది సంక్షేమం కోసం ఎల్ఐసి వారి సౌజన్యంతో యాక్సిస్ బ్యాంకు వారు అందిస్తున్న రిటైర్మెంటు బెనిఫిట్స్ స్కీమ్ ప్రత్యేకతల కరపత్రాలను జిల్లా ఎస్పీ విడుదల చేశారు. సహజ లేదా రోడ్డు ప్రమాదాలలో మృతి చెందితే వారి వయస్సుల ఆధారంగా వారికి ఇన్సూరెన్సు పాలసీ స్కీమ్లు ఉంటాయన్నారు.
ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కరోనా విపత్తు ఎన్నికలు 2020 తుంగభద్ర పుష్కరాలలో దేవాలయాల భద్రత మత సామరస్యాన్ని కాపాడటంలో కరోనా సమయంలో రెడ్ జోన్ ఏరియాలో హోమ్ గార్డులు విధులు బాగా నిర్వర్తించారన్నారు. బక్రీద్ వినాయక నిమజ్జనం శ్రీశైలం మహానంది అహోబిలం కోర్టులు ఏసీబీ సిఐడి తదితర విభాగాలలో హోంగార్డులు మంచిగా సేవలు అందిస్తున్నారన్నారు. 119 మంది హోంగార్డులకు కరోనా సోకినా కోలుకొని చాలా సమర్థవంతంగా విధులను నిర్వహించారన్నారు. హోంగార్డ్స్ రైజింగ్ డేగా ఘనంగా జరుపుకుంటున్నాము. నిస్వార్థ సేవయే మా దృఢ నిశ్చయం అంటూ మీరందరూ నిష్కామ సేవ చేస్తున్నారు. ఈ స్వచ్ఛంద సేవా సంస్థలో మీరందరూ భాగ్యస్వాములై సమాజ సేవలు, శాంతి భద్రతలు పరీక్షించడంలో పోలీసులతో కలిపి పని చేయడం నిజంగా గొప్ప అదృష్టంగా భావించాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా 1963 సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి ఆధ్వర్యంలో పోలీస్ వ్యవస్థకు అనుసంధానం చేయడానికి హోంగార్డ్ సంస్థ ఒక వాలంటీర్ ఆర్గనైజేషన్గా ఏర్పడింది. కోవిడ్ సందర్భంగా విశేషంగా హోంగార్డ్స్ అందించిన సేవల్ని ఈ సందర్భంగా నేను విశేషంగా అభినందిస్తున్నాను. మీ సేవలు మరవలేనివి. శాంతి భద్రతలు కాకుండా నేర నియంత్రణంలో, ఇదే కాకుండా సిస్టర్ ఆర్గనైజేషన్స్ సిఐడిలు, ఏసీబీలు, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్, కంప్యూటర్స్ ఆపరేటర్స్గా, డ్రైవర్గా, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు, దేవాలయ భద్రతలు కూడా టెక్నికల్ కేటగిరీలో ప్రతి ఒక్క విభాగంలో కూడా ఈరోజు హోంగార్డ్స్ విధులు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా దేవాలయ పరిరక్షణలో, శాంతి భద్రతల విషయంలో, దేవాలయాల రక్షణలో ఈ జిల్లాలో ముఖ్యంగా హోంగార్డ్స్ విశిష్టమైన సేవలు అందిస్తున్నారు. ముఖ్యంగా శ్రీశైలం టెంపుల్, మహానంది, అహోబిలం, తర్వాత ఈ ఇరిగేషన్ కెనాల్ భద్రతలు, ఇదే కాకుండా జైలు శాఖలు, కోర్టు ఆవరణలు, కోర్టు జడ్జెస్ సెక్యూరిటీ, మ్యాజిస్ట్రేట్స్ సెక్యూరిటీ, ఇలాంటి చాలా ఇష్యూలు కూడా చాలా ప్లేస్లో హోంగార్డ్స్ పోలీసులకి సమానంగా విధులను పకడ్బందీగా నిర్వహిస్తున్నారు. హోంగార్డు కమాండెంట్ యు రామ్మోహన్ మాట్లాడుతూ హోంగార్డుల ప్రాముఖ్యత అన్ని శాఖలలో పెరుగుతూనే ఉందన్నారు. పెరేడ్ ఒక భాగమైతే ఆ పెరేడ్ వెనకాల చాలా రోజుల కృషి ఉంటుంది. కానీ ఈసారి పుష్కరాల వలన ఆ కృషి 2 రోజులకే పరిమితం అయిపోయింది. దానివల్ల ప్రాక్టీస్ చేయడానికి మాకు సరైన సమయం దొరకలేదు సార్. అయినా కూడా కంటికి తీక్షణంగా ప్రత్యేకంగా చూస్తే తప్ప జరగని చిన్న చిన్న తప్పులు తప్ప పెద్దవి ఏవి చేయలేదు. చాలా అద్భుతంగా మీరు కవాతు ప్రదర్శన నిర్వహించారు. ఈ తక్కువ సమయంలో తక్కువ ప్రాక్టీస్లో ఇట్లా చేయటం అన్నది చాలా మీ మీద మీకున్న కాన్ఫిడెన్స్, మీ మీద మాకున్న కాన్ఫిడెన్స్ తోటి ఇది జరిగింది. ఇది చాలా ప్రత్యేకంగా నిలుస్తుంది. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆలోచనలు, ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆచరణలో పెట్టాల్సిన అవసరం ఉందని జిల్లా కలెక్టర్ వీరపాండ్యన్ అన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 64వ వర్ధంతి కార్యక్రమాన్ని పురస్కరించుకుని నగరంలోని పాత బస్టాండ్లో ఉన్న ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 64వ వర్ధంతి సందర్భంగా పాత బస్టాండ్లోని డాక్టర్ విఆర్ అంబేద్కర్ విగ్రహానికి జిల్లా కలెక్టర్ వీరపాండ్యన్తో పాటు నగరపాలక సంస్థ కమిషనర్ డీకే బాలాజీ, డిఆర్ఓ పుల్లయ్య తదితరులు పూలమాలలు వేసి పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వీరపాండ్యన్ మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత, ప్రపంచ మేధావి బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలను ప్రతి ఒక్కరూ స్మరించుకుని ఆచరణలో పెట్టి ఆ దిశలో పయనించాలని ఆయన కోరారు. ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు వర్ధంతి సందర్భంగా ఆయన ఈ దేశ నిర్మాణం కోసం చేసిన కృషిని ఒకసారి అందరూ కూడా స్మరించుకోవాలి. ఆయన ఆశయాల్ని నెరవేర్చే దిశలో అందరం కూడా కులం, మతం, ప్రాంతం, భాష ఇలాంటి తేడా లేకుండా అందరూ కలిసికట్టుగా నడవాలనేది ఆయన ఆశయాలు. ఆ ఆశయాల్ని నెరవేర్చే దిశగా మనం అందరం కూడా కలిసికట్టుగా పనిచేయాల్సిన అవసరం.
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయ సాధనే ధ్యేయంగా దేశంలో బీజేపీ ప్రభుత్వం ముందుకు సాగుతోందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రామస్వామి అన్నారు. ఈ మేరకు నగరంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 64వ వర్ధంతి కార్యక్రమాన్ని పురస్కరించుకొని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 64వ వర్ధంతి కార్యక్రమాన్ని పురస్కరించుకుని జిల్లా బీజేపీ ఎస్సీ మోర్చా శాఖ ఆధ్వర్యంలో పాత బస్టాండ్లో ఉన్న అంబేద్కర్ కాంక్ష విగ్రహానికి బీజేపీ నాయకులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు రామస్వామి, రామకృష్ణ, యోగానంద చౌదరి, ప్రభాకర్ రెడ్డి, డాక్టర్ వాసురెడ్డి, డాక్టర్ వినూషారెడ్డి, ప్రేమ్ కుమార్, మదన్మోహనాచారి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా బీజేపీ అధ్యక్షులు రామస్వామి మాట్లాడుతూ భారతదేశానికి ఎంతో పవిత్రమైన రాజ్యాంగాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అందించారన్నారు. ఆయన ఆశయ సాధనే ధ్యేయంగా బీజేపీ ముందుకు సాగుతోందని అన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతిని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా స్వచ్ఛ భారత్ కార్యక్రమాలు ఏర్పాటు చేయడంతో పాటు వివిధ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతోందని తెలిపారు. భారత రాజ్యాంగ నిర్మాత, పేదల యొక్క ఆశాజ్యోతి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క వర్ధంతి సందర్భంగా భారతీయ జనతా పార్టీ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా స్వచ్ఛ భారత్ కార్యక్రమాలు నిర్వహిస్తూ వారికి శ్రద్ధాంజలి ఘటిస్తూ, అదేవిధంగా బడుగు బలహీన వర్గాల ప్రజలు ఎవరైతే ఈరోజు ఈ దేశంలో స్వేచ్ఛగా ఉన్నారంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈరోజు మనకు ప్రసాదించినటువంటి భిక్ష అని చెప్పేసి భారతీయ జనతా పార్టీ సందర్భంగా గుర్తు చేస్తూ ఉంది. అనంతరం బీజేపీ నాయకులు డాక్టర్ వినూషారెడ్డి, ప్రేమ్ కుమార్ మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కృషి ఫలితంగా భారతదేశానికి భారత రాజ్యాంగం ఏర్పాటయ్యిందన్నారు. రాజ్యాంగం దేశంలోని ప్రతి పౌరునికి సమాన హక్కు కల్పించిందన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అందించిన ఈ వరాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈరోజు మనందరం ఇంత స్వేచ్ఛగా ఇలా మాట్లాడుకుంటున్నాము, ఇలా అందరం సాధించగలుగుతున్నామంటే అది ఒక రకంగా మన రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారు మనకు ఇచ్చిన బహుమతి. మన దేశంలో ఒకప్పుడు ఎన్నో అరాచకాలు జరిగేవి, దళితులు ఎన్నో అరాచకాలకు గురయ్యేవారు, బడుగు బలహీన జాతికి చెందినవారు కనీసం మంచినీళ్ళు తాగాలన్నా, కనీసం స్కూళ్ళకు వెళ్ళాలన్నా లేని పరిస్థితి. కానీ ఈనాడు అలా లేదు. మన దేశంలో ప్రతి పౌరుడు చట్టం ముందు, రాజ్యాంగం ముందు సమానమే అనే అటువంటి గొప్ప ఉన్నతమైన చట్టాన్ని రూపొందించిన వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఆయన ఆశయాలు, ఆయన రాసిన రాజ్యాంగం వల్ల ఈరోజు స్వేచ్ఛావాయువులు, ఈరోజు చాలామంది అనుకుంటారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అంటే కేవలం ఒక దళితులకే చెందిన వ్యక్తి అని. కాదు, ఎవరైతే విద్యావంతులున్నారో వీరంతా ముందుకొచ్చి ఈ విషయాన్ని అందరికీ చెప్పాలి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఒక దళితులకు సంబంధించిన వ్యక్తి కాదు, యావత్ భారతికి సంబంధించిన వ్యక్తి. ఈరోజు యావత్ భారతదేశం స్వేచ్ఛావాయువులు పిలుస్తున్నారంటే అది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం వల్లనే. పవిత్ర తుంగభద్ర పుష్కరాలు, యాత్రికులకు సేవలు అందించిన ప్రజా సంఘాలకు ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రశంసా పత్రాలు అందించడం అభినందనీయమని పలువురు ప్రజా సంఘాల నాయకులు అన్నారు. ఈ మేరకు నగరంలోని సంకల్పబాగ్ హరిహర క్షేత్రంలో జరిగిన ఈ కార్యక్రమంలో వారు పాల్గొన్నారు. పుష్కరాలు విజయవంతంగా ముగిసినందున ప్రభుత్వం వారు పుష్కరాలలో సేవలు అందించిన పలు సంఘాల నాయకులకు ప్రశంసా పత్రాలను అందజేశారు. వాటిని సంకల్పబాగ్ హరిహర క్షేత్రంలో హిందూ వాయుసేన సేవాదల్ ఆధ్వర్యంలో సేవలు అందించిన ప్రజా సంఘాల నాయకులకు అందించి సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఏపీ టూరిజం మేనేజర్ వెంకటేశ్వర్లు మరియు ప్రజా సంఘాల నాయకులు చంద్రశేఖర్, రామకృష్ణ, మేడా సుబ్రహ్మణ్యం, రాజశేఖరరావు, మనోహర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన పవిత్ర తుంగభద్ర పుష్కరాలు విజయవంతం అయ్యేందుకు ప్రజా సంఘాలు చేసిన కృషికి ప్రభుత్వం ప్రశంసా పత్రాలను అందించడం అభినందనీయమని అన్నారు. తమ జిల్లాలోనే తుంగభద్ర పుష్కరాలు జరిగిన నేపథ్యంలో అభివృద్ధికి సంబంధించి నిధులు అధికంగా కేటాయించడం జరిగిందని వారు తెలిపారు. ఎంతో పవిత్రంగా నిర్వహించిన తుంగభద్ర పుష్కరాలలో పనిచేసిన వారందరికీ వారు ధన్యవాదాలు తెలిపారు. ముఖ్యంగా సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన యాత్రికులను దృష్టిలో ఉంచుకుని సేవలు అందించడం జరిగిందని చెప్పారు. ఇలాంటి సేవా కార్యక్రమాలను తమ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మరిన్ని నిర్వహిస్తామని వారు తెలిపారు. ఈ కార్యక్రమాలు అనేది నేను ఈ
సెంట్రల్ బాగ్ అనేది విఐపి కార్డుగా గవర్నమెంట్ వాళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కేంద్రంలో రకరకాలైన కార్యక్రమాలు అనేవి జరిగినాయి. తర్వాత ఈ ధార్మిక సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు, అన్నదాన కార్యక్రమాలు చేసిన ముఖ్యంగా మా ఫౌండేషన్ తరఫు నుంచి మేము గత సంవత్సరం నుంచి కరోనా టైంలో ఏర్పాటు చేసినాము. ఇప్పుడు ఈ పుష్కరాల సమయంలో కూడా మాకు అవకాశాన్ని ఇచ్చినందుకు కళ్య చంద్రశేఖర శర్మ గారికి అభినందిస్తూ మేము ఇక్కడ మంత్రాలయ మఠం దగ్గర ఏర్పాటు చేశాము. ఇక్కడ మాస్కులు ఏర్పాటు చేసినాము. ఇంకా సంఘాలు ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి వాళ్ళకి ఏదైనా సిలిండర్లు ఏదైనా కావాల్సిన బియ్యం అట్లాంటివి ఏర్పాటు చేసినాము. మా వంతు సహాయకారు అందిస్తాము. నెక్స్ట్ భవిష్యత్తులో ఇంకా ముందుకు వచ్చి సహాయకారు అందిస్తామని కోరుకుంటున్నాం. అన్నదానం మాత్రమే మనిషికి సంతృప్తి కలిగించేటువంటిది. వడ్డించేటప్పుడు చాలు అన్న పదము వాళ్ళు వాడేంత వరకు మనం వడ్డించాలి, నిదానంగా ప్రశాంతంగా అని చెప్తుంటారు పెద్దలు. కానీ ఈ లోకంలో ఏదైనా మనిషి సంతృప్తి చెందుతాడు అంటే అది అన్నదానం మాత్రమే. కాబట్టి అటువంటి అన్నదానాన్ని చేయటం అనేక జన్మల పుణ్యఫలంగా మనం భావించాలి. ప్రభుత్వం చేయని పని మీరందరూ చేసినందుకు చాలా సంతోషం. ఈ యొక్క అనుభూతి అందరిలో ఒక మంచి ఆలోచన ఇచ్చింది. ముఖ్యంగా మనకు ఆంధ్రప్రదేశ్లో కర్నూలు నగరం మాత్రమే తుంగభద్ర పుష్కరాలు జరుగుతున్నాయి కాబట్టి ఇది ఒక రకంగా మనకు వరం లాంటిది. అంటే ఎక్కువ ఫండ్స్ రావడానికి అవకాశం వచ్చింది. మేము మీ మిగతా జిల్లాలలో ఉంటే కూడా ఫండ్స్ అక్కడ కూడా కొంత ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి ఒకే జిల్లా కొంత ఫండ్స్ మనకు ఎక్కువగా పర్మనెంట్ పనులు చేసుకోవడానికి అవకాశం. నగరంలోని వివిధ ప్రాంతాలలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 64వ వర్ధంతి కార్యక్రమాలు నిర్వహించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ దేశంలోని అన్ని వర్గాలకు న్యాయం చేకూరేలా రాజ్యాంగం రచించారని పలువురు కొనియాడారు. నగరంలోని వివిధ ప్రాంతాలలో పలు ప్రజా సంఘాల నాయకులు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 64వ వర్ధంతి కార్యక్రమాలను నిర్వహించారు. ఆయన విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించడంతో పాటు ఆయన ఆశయ సాధనకు కృషి చేస్తామని నినాదాలు చేశారు. అందులో భాగంగా పాత బస్టాండులో ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కాంక్ష విగ్రహానికి ఎస్సీ ఎస్టీ లాయర్స్ ఫోరం ఆధ్వర్యంలో పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం నాయకులు జయరాజు, చంద్రుడు, మన్మధరావు, డాక్టర్ బ్రాన్స్, మునయ్య, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్సీ ఎస్టీ లాయర్స్ ఫోరం నాయకులు జయరాజు మాట్లాడుతూ భారతదేశానికి ప్రపంచ దేశాలలో ఎక్కడా లేనటువంటి రాజ్యాంగాన్ని ప్రసాదించిన మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని కొనియాడారు. ఆయన 1956 డిసెంబర్ 6వ తేదీన మరణించారని అన్నారు. ఆయన చేసిన కృషి ఫలితంగానే దేశంలోని అన్ని వర్గాల ప్రజలకు సమాన హక్కులు వచ్చాయని అన్నారు. ఈరోజు అందరూ మనం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ప్రాముఖ్యత విలువ ఏంటంటే ఆయన జీవించిన నాళ్ళు ఆయనను వ్యతిరేకించి ఆయనను ఆయన సామాజిక వర్గాన్ని అణిచివేసినటువంటి, అంతేకాకుండా ఈ దేశంలో మనువాద వ్యవస్థను ప్రబలింపజేసి దానిలో మనల్ని అందరినీ కూడా బాధించి కష్టపెట్టి ఆయన యొక్క ఉనికి లేకుండా చేయాలని ప్రయత్నం చేసినటువంటి అరాచక మనువాద శక్తులే ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క నామజపనం చేస్తున్న దాన్ని మనం గమనించాలి. పాత బస్టాండులో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 64వ వర్ధంతిని పురస్కరించుకుని ఎస్సీ ఎస్టీ గెజిటెడ్ అధికారుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో అంబేద్కర్ కాంక్ష విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో నాగరాజు, ఈరన్న, భాగ్యరాజు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారత రాజ్యాంగం కల్పించిన హక్కుల కారణంగా అన్ని వర్గాల ప్రజలు స్వేచ్ఛగా జీవిస్తున్నారని అన్నారు. అలాగే అందరికీ సమాన హక్కు కల్పించడం జరిగిందని చెప్పారు. ఒకసారి బాబాసాహెబ్ను గుర్తు చేసుకుంటూ ఘనంగా నివాళి అర్పిస్తున్నాం. ఆయన ఆలోచన విధానాన్ని ముందుకు నడిపిస్తాం. అలాగే ఫూలే గారి ఆలోచన విధానాన్ని కూడా, కొమరం భీమ్ గారి ఆలోచన విధానాన్ని కూడా మేము ముందుకు నడిపించాలని ఈరోజు మేము ప్రతిజ్ఞ చేసి ముందుకు నడుస్తున్నాం. అంబేద్కర్ గారి యొక్క ఆలోచన విధానాన్ని ముందరికి తీసుకొని వెళ్తామని, అలాగే అంబేద్కర్ గారి యొక్క ఆశయాలను మేము కొనసాగిస్తామని, ఆ రోజు ఏదైతే అంబేద్కర్ గారు మన యొక్క రాజ్యాంగాన్ని నిర్మించారో ఆ యొక్క రాజ్యాంగం మన భారతదేశానికి ఒక వెన్నెముకలా నిలుస్తూ ఈరోజు ప్రతి ఒక్క దళితులు, క్రిస్టియన్స్, మైనారిటీలు, బడుగు బలహీన వర్గాలు, మహిళలు ప్రతి ఒక్కరికి ఈ యొక్క రాజ్యాంగం తరపున న్యాయం జరుగుతుంది.
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన్లో ప్రజా పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఆయన కాంక్ష విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో బలరాం, కరుణాకర్, అనుగొండ గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ దేశ ప్రజలకు రాజ్యాంగం రచించి వారికి హక్కులు కల్పించారని అన్నారు. భారతదేశ ప్రజల కోసం, భారతదేశ ఔన్నత్యం కోసం ఈ రాజ్యాంగం ఈ ప్రజలకు, పేద ప్రజలకు దిశా నిర్దేశం చూపిందంటే కారణం కేవలం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. అట్టడుగు వర్గాల ఆశయం కోసం, అభ్యున్నతి కోసం, అభ్యున్నతి ప్రజల కోసం, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల కోసం నిత్యం పరితపించి వాళ్లకు దిశా నిర్దేశం చేసిన వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. ఆ అంబేద్కర్ గారి ఆశయాలను మనమంతా అనుసరిస్తూ అంబేద్కర్ గారి ఆశలు ఆయన అడుగులో అడుగు వేసుకుంటూ ఆయన వేసిన బాటలో ఎప్పుడు నిత్యం ప్రజల కోసం, ప్రజా చైతన్యం కోసం మనమందరం నడుం బిగించాలని చెప్పి ఆయన ఆశయాలను కొనసాగించాలని చెప్పి మరొకసారి మిత్రులందరినీ కోరుకుంటూ. కర్నూలు మెడికల్ కళాశాలలో ఏపీజీఎఫ్ కాంట్రాక్ట్ ఉద్యోగులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 64వ వర్ధంతి కార్యక్రమాన్ని పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం నాయకులు వెంకటరామరెడ్డి, గోవిందు, జిసి రాముడు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించి నివాళులు అర్పించడం జరిగిందన్నారు. ముఖ్యంగా భారత రాజ్యాంగాన్ని రచించిన మహనీయుడన్నారు. ప్రజలందరికీ సమాన హక్కులు కల్పించిన మహానేత అని కొనియాడారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని వారు కోరారు. ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. మరిన్ని తాజా వార్తా విశేషాలతో రేపటి న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.